మధ్యంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పీఆర్ బిల్లును రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ ఆఫీసు ఎదురుగా ముస్లిం మహిళలు ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన హింసను ఆపలేకపోయిన పోలీసులు డాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అధ్యక్షుడు కృష్ణవేణి మరియు ముస్లింలు మహిళలు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. నొసటి మీద ముద్రించేసింది మన భారత ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, మన ఊరికి నిప్పంటుకుంది, కదలకుండా కూర్చుంటే కారిపోతారని చెప్పండి, రావాలి అందరూ. ఆడవాళ్ళు మగవాళ్ళు మాత్రమే కాదు, పిల్లలు వృద్ధులు కూడా వీధిలోకి రావాలి, వాళ్ళందరూ రావాలి. ఈ ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు అన్నీ రావాలి. అడుక్కుని వాడి దగ్గర నుంచి ఆగ్రహ శ్రీమంతుడు దాకా నేను భారతీయుడి ప్రతి ఒక్కడు బయటికి రావాలి, నాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే ఆపాలి అని చెప్పాలి. మన గొంతులన్నీ కలిసి అక్కడ వినబడాలి. న్యాయంగా నీతిగా ధర్మంగా మాట్లాడుతున్న గొంతు నొక్కేసే పని ప్రభుత్వం మనం మెలుగుగా ఉన్నప్పుడు చేయడం లేదు. మనం నిద్రపోయిన తర్వాత వచ్చి గొంతు నొక్కుతుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని, ఇప్పుడున్న అత్యవసర పరిస్థితిని ప్రతి ఒక్కరూ గుర్తించి ముందు మీరు ఈ దేశస్తులేని రుజువు చేసుకోండి. అదే దీని సారాంశం. ఎవరైతే నేను ఈ దేశానికి సంబంధించిన వాడినే అని రుజువు చేసుకోలేకపోతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఈ కనీస జీవనాన్ని కూడా పనికిరారు, అర్హులు కాదు. కాబట్టి మాకేం పర్వాలేదు, మా వారు తెస్తున్నారు, మేము వండుకొని తింటున్నాం, పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించుకుంటున్నాం, హాయిగా కాలమే కాలేసుకుంటాం, అవసరమైతే వీళ్ళని విదేశాలు ఉద్యోగాలకు పంపిస్తాం, మాకే బాధం లేదనుకునే వాళ్ళు కూడా ముష్టెత్తుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మేల్కొని, మేల్కొని అంటే మీరు నిద్ర అవుతున్నారని కాదు, మామూలుగానే ఉన్నారు, కానీ స్పృహ రావాలి. సామాన్య